హాయ్, వెల్కమ్ టు గోదావరి ఫుడ్స్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలను తీసుకుని 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. పసుపు, ఉప్పు, కారం చేప ముక్కలకు పట్టించుకోవడం వల్ల మనకి ఏంటంటే ముక్క అనేది తొందరగా విడిపోకుండా, మెత్తబడకుండా ఉంటుంది. మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం తగినంత, ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండును తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. నూనె 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, బెల్లం చిన్న ముక్క. బెల్లం అవసరం లేదు అనుకునే వాళ్ళు దీనిని మానేయచ్చండి, కానీ పులుసు మరిగిన తర్వాత లాస్ట్లో చిన్న ముక్క బెల్లం వేయడం వల్ల మనకు పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం చేపల పులుసు తయారయ్యే విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మనం దీనిలో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత దీనిని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. తర్వాత మనం దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ముందుగా కొంచెం చేప ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను తీసుకొని ఈ మసాలాలో వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెతో ఎక్కువ తిప్పకూడదండి, ఎందుకంటే ముక్క విడిపోతుంది. నెమ్మదిగా ముక్కను అటు ఇటు తిప్పుకుతూ మగ్గించుకోవాలి. చేప ముక్కకి మసాలా అంతా పట్టేలా తిప్పుకొని దీనిని 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసి ఈ చేప ముక్కను మళ్ళీ ఒకసారి తిప్పి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ తీసుకొని ఈ చేప ముక్కల్లో వేసుకోవాలి. పులుసు మరీ ఎక్కువ వేసుకుంటే పలచగా వచ్చేస్తుందండి, అది అంత టేస్ట్గా ఉండదు. చేపల పులుసు మనకి చెక్కగా వస్తేనే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చింతపండు జ్యూస్ తీసుకొని చేప ముక్కల్లో వేసుకొని 1 నిమిషం పాటు లైట్గా కలుపుకొని మూత పెట్టేవాలి.
మరీ ఎక్కువ కలిపేస్తే మొక్క విడిపోతుందండి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దీనిని మనం మూత పెట్టి 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. 15 నిమిషాల తర్వాత దీనిలో మనం ముందుగా చెప్పినట్లు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. బెల్లం వేసిన తర్వాత 10 నిమిషాల పాటు చిన్న మంట మీద మరగనివ్వాలి. చూడండి, చేపల పులుసు రెడీ అయ్యింది, దగ్గరికి అయిందండి. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దాం. వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూడండి, మీకు దీన్ని చూస్తేనే అర్థమవుతుంది కదా, పులుసు చాలా చిక్కగా వచ్చింది, అలాగే రుచి కూడా ఎంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చేపల పులుసు మనం వేడిగా ఉండడం కంటే కొంచెం చల్లారిన తర్వాత తింటే రుచి ఇంకా బాగుంటుంది.